Next, Rajanna Dora. ఈ రోజు ఈ సభలో ప్రవేశపెట్టిన బిల్లు నంబర్ 25 మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ బిల్లుతో పాటు దీనికి ముందే బీసీ కమిషనర్కు సంబంధించి అధ్యక్ష, అలాగే మహిళలకు కూడా ఈ కాంట్రాక్ట్ ఫోన్లో 50% రిజర్వేషన్ ఇచ్చే బిల్లు అధ్యక్ష, ఈ మూడు బిల్లులు ఒకసారి పరిశీలిస్తే అధ్యక్ష, ఈ మూడు కూడా చారిత్రాత్మకమైన అధ్యక్ష. ఈ శాసనసభకు సంబంధించి ఇటువంటి మంచి బిల్లులు ఒకేసారి ఒకే రోజు శాసనసభలో ఆమోదించబడ్డమంట గొప్పతనం మా నాయకుడుకు మహానేత బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది అధ్యక్ష. ఇటువంటి మంచి మనసున్న నాయకుడు కాబట్టి, మంచి మనసున్న పరిపాలకుడు కాబట్టి, అట్టడుగు స్థాయి నుంచి అణగారిన వర్గాల నుంచి దళితులు, హరిజనులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు, మహిళలకు అందరికీ మేలు చేయాలి అనే ఒక తపన, అదే దీక్ష, అదే పట్టుదల, అదే కృషి, దీనితోనే ముందుకు సాగే ఉద్దేశంతోనే ఈరోజు మూడు బిల్లులు కూడా ఈరోజు ప్రవేశపెట్టారంటే ఆ గొప్పతనం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ బిల్లులు ఒకసారి చూస్తే భారతరత్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి కనిపిస్తుంది అధ్యక్ష. మహానేత ఇక్కడ లేకపోయినా సరే వైఎస్ఆర్ డాక్టర్ వైఎస్ఆర్ గారి యొక్క ఆశయాలు ఈ మూడు బిల్లులో కూడా కనిపిస్తున్నాయి అధ్యక్ష. ముఖ్యంగా ఈ బిల్లుకు సంబంధించి అధ్యక్ష, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఎవరిస్తారు అధ్యక్ష? వీళ్ళకి వర్కులు పని చేసుకోవటమంటే కాంట్రాక్ట్ సర్వీసులు కావచ్చు, మామూలు పనులు కావచ్చు. మనం చూసాం అధ్యక్ష, గత ప్రభుత్వంలో క్యాష్ అండ్ క్యారీ, డబ్బులు ఇచ్చే పని తీసుకెళ్ళిపో, అదే పని అయినా పర్వాలేదు అనే పద్ధతి జరిగేవి అధ్యక్ష. గిరిజన ప్రాంతంలో అయితే గిరిజనకి ఇచ్చిన వర్కులు వేరే ఒకరిని చేసేవారు ఒకటి అధ్యక్ష. అలాగే మిగతా ప్రాంతాలు కూడా హరిజన వాడలో ఉన్నాయి అధ్యక్ష. ఏవైతే సప్లై నిధులు హరిజన వాడలు ఉంటే పేరు మాత్రం హరిజనులకి, అక్కడ దాన్ని చేసేది వారు కదా అధ్యక్ష, ఇంకా వేరే వారు అధ్యక్ష. ఎవరికైతే డబ్బు ఉందో, ఎవరైతే దౌర్జన్యం చేయగలరో, ఎవరైతే మాటకారో, ఎవరికైతే రాజకీయ అండదండలు ఉంటావో వాళ్ళు మాత్రం చేసుకోలేదు అధ్యక్ష. అటువంటి అవకాశం ఇవ్వకూడదనే మరి మా నాయకుడు సభానేత గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఇటువంటి బిల్లు తీసుకొచ్చారు అధ్యక్ష. దీనివల్ల భవిష్యత్తులో మేము అడుగుకో అక్కర్లేదు అధ్యక్ష, అడిగి వాళ్ళు ఇస్తారు అధ్యక్ష. ఈ బిల్లు మీకు వచ్చింది రిజర్వేషన్ ప్రజలు రండి, ఈ పని మీరు చేయండి, ఇది మీకోసం కేటాయించాము, ఇది హరిజనుల కోసం, ఇది గిరిజనుల కోసం, ఇది బీసీల కోసం, ఇది మైనారిటీల కోసం, పిలిచి పిలిచి ఇస్తారు అధ్యక్ష. అటువంటి అవకాశం ఖరీదు చేస్తున్నారు అధ్యక్ష. ఇటువంటి అవకాశం ఇంతకుముందు ఎందుకు లేవు అధ్యక్ష? మనసు ఉండాలి కదా అధ్యక్ష, ఒక్క నిర్ణయం కదా అధ్యక్ష. మన మేనిఫెస్టో చూసినా మన నేత యొక్క గొప్పతనం కనిపిస్తుంది, బడ్జెట్ చూసినా మన నేత యొక్క ఔదయం కనిపిస్తుంది అధ్యక్ష. అలాగే ఈ రోజు బిల్లులు, ఈ మూడు బిల్లులు పరిశీలించినా సరే ఆయన మంచి మనసు, ఈ సమాజంలో నవ సమాజం, సమ సమాజం తీసుకురావాలి, యువతరం, నవతరం కనిపించాలి, ముందడుగు వేయాలి, నడిపించాలి, నడిపిస్తారని కుటిన దీక్షతో, కఠిన దీక్షతో, పట్టుదలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేసిన మా నాయకుడు. అటువంటి గొప్ప నేత, గొప్ప నాయకుడిని ఈరోజు సమాజంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దేశంలో ఈ రాష్ట్రం జరుగుతుంది, ఇదే నవ సమాజం తీసుకురావాలని, యువత నడిపించాలని మంచి ఆశయాలతో తీసుకొస్తున్నది అధ్యక్ష మన నాయకుడు అధ్యక్ష. ఒకసారి మనం బిల్లును పరిశీలిస్తే అధ్యక్ష, ఆర్టికల్ 366 ప్రకారం ఇక్కడ ఆపాదిస్తున్నారంటే ఎంత గొప్ప అంశం అధ్యక్ష. మహానే మా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆర్టికల్ 366 ప్రకారం, క్లాజ్ 24-25 ప్రకారం మాకు రిజర్వేషన్ కల్పించారు అధ్యక్ష. ఆ రిజర్వేషన్ పక్కన మాకు రాజకీయ రిజర్వేషన్ కోసము ఉద్యోగ రిజర్వేషన్ ఇచ్చారు, దాని వర్క్లో మాకు ఎక్కడ చూపించలేదు అధ్యక్ష. మనిషి పెట్టారు అధ్యక్ష, మంచి మనసు ఆలోచించారు అధ్యక్ష, ఇది అందరికీ మంచి చేయాలని ఉద్దేశంతో ఎస్టీ ఎస్సీలు కూడా ఈ ఆర్టికల్ కూడా ఇక్కడ ఆపాదించాలి, దీన్ని ఇక్కడ చూపించాలి, ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఈ వర్క్లో చూపించి అర్జీలు గిరిజనులు కూడా మేము నామినేషన్ పద్ధతిలో వర్కులు ఇద్దాము, వారికి ముందుకు తీసుకెళ్తామని మంచి ఆలోచనతో నిండు మనసుతో మీరు జగన్మోహన్ రెడ్డికి చేశారు కాబట్టి ఈ ఆర్టికల్ 366ని, క్లాజ్ 24, క్లాజ్ 25 కూడా ఇక్కడ చూపించారంటే ఆ నవోదర్యానికి, గొప్ప మనిషికి, మంచి మనిషికి, హరిజనులు గిరిజన పట్ల ఉన్న ఆయనకున్న మంచి మనిషికి, మంచి ఆలోచనకి మేమందరూ కూడా, హరిజన గిరిజనులందరూ కూడా మేమందరూ కూడా మరి శీతలతో నమస్కారం చేయాలి అధ్యక్ష. అదేవిధంగా బీసీలకు మైనార్టీలు కూడా దాంతో పొందుపరిచి ఈ నాలుగు వర్గాలకు కూడా 50% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం చరిత్రాత్మక అధ్యక్ష. ఇటువంటి బిల్లు ఇంకా రావాలి, ఇంకా కావాలి, ఇంకా మంచి ఆలోచనలు రావాలి అని ముందు వరకు లేదు అధ్యక్ష, మా నాయకుడు వచ్చింది అధ్యక్ష. అందుకే ఇటువంటి మంచి బిల్లు ప్రవేశపెట్టారు అధ్యక్ష. మరి దీనివల్ల ఏమవుతుందంటే తప్పకుండా వస్తుంది అధ్యక్ష, మిగతా వాళ్ళతో సమానమైన అవకాశాలు అధ్యక్ష, సమానమైన మార్గాలు తెలుస్తాం అధ్యక్ష. మా నాయకుడు మరి పాదయాత్ర చేసేటప్పుడు
3645 కిలోమీటర్లు నడిచేటప్పుడు చాలా మార్గాలు చెప్తా చూపించేవారు. అయితే అన్న ఈ రోడ్డు బాగులేదు, అన్న ఈ కారు బాగులేదు, ఏమమ్మంటే ఎవరు కాంట్రాక్ట్ అనేది తీసుకున్నారు వాళ్ళు వదిలేశారన్నా అంటే అడిగి ఉండిపోతే ఇంకెవరో పోతుపారన్నా పెద్దలు తీసుకొచ్చి నేను శాసనం తీసుకున్నారు. ఇవన్నీ ఆలోచించి ఇవన్నీ కూడా జరగకూడదు. నామినేషన్ పద్ధతులను ఎక్కడ ఇస్తే అక్కడున్న మన దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, వాళ్ళని దగ్గర నుంచి చేసుకుంటారు. దానివల్ల పని అనేది తొందరగా జరుగుతుంది చర్చ, పని అనేది తొందరగా జరుగుతుంది. రెండోది నాణ్యత ఉంటుంది చర్చ, నవ్యత ఉంటుంది చర్చ. నాలుగోది వారికి నచ్చిన విధంగా కావలసిన విధంగా వారికి అనుగుణంగా ఆ పని ఎలా జరగాలి, ఎలా కావాలనేది వారు ఏర్పాటు చేసుకోగలరు చర్చ. అందుకే మంచి మనసు పెట్టి ఈ బిల్లును తీసుకొచ్చారు అధ్యక్ష మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు అధ్యక్ష, ఈ పనుల భయం వల్ల అట్టడుగు వారు కాబట్టి హరిజనులు, గిరిజనులు, మధ్యతులు, బీసీలకు వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా కూడా అవకాశాలు వచ్చాయి అధ్యక్ష. ఆర్థిక విధానాలు కూడా, ఆర్థిక వనరులు కూడా మెరుగుపరుస్తారు అధ్యక్ష. ఆ బిల్లు కూడా చెప్పింది అధ్యక్ష, ఎకనామిక్ అప్డిప్టిమెంట్ ఆఫ్ బీసీస్, ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అండ్ మైనారిటీస్, ఆర్థిక ఎదుగుదల కోసం అధ్యక్ష. ఆ విధంగా ఆర్థిక ఎదుగుదల ఈ నాలుగు వర్గాలకు కూడా ఆర్థిక ఎదుగుదలనిచ్చి వాళ్ళకి ముందుకు నడిపిస్తున్నాం. నేను వెనక్కుంటాను, మీరు ముందుకు నడవండి, పదండి, అవసరమైతే ఎక్కడ ఏది నడుస్తే దానికోసం మీకు చట్టం తీసుకొస్తానని తీసుకొచ్చి ఈ చట్టాన్ని సభలో పెట్టారు అధ్యక్ష. అధ్యక్ష గొప్పతనం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా మాటలు చెప్తే కట్టుబడి ఉండేవారు, మా నాయకులు చెప్పకుండానే చేసి చూపిస్తారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రి, ఒక పరిపాలకుడు ఎలా ఉండాలంటే ఆయనకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని ఈరోజు నవ సమాజం, సమసమాజం, ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశం చెప్పుకోదగినంత గర్వించదగిన స్థాయిగా ఎదుగుతున్నారు మా నాయకుడు చెప్పారు. అనుభవం లేదు ఆయన చేయలేదని చేసి చూపిస్తున్నారు అధ్యక్ష. భారతదేశం చాలా మంది వచ్చి మా నాయకుల దగ్గర పాఠం నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉండే తమ ద్వారా మరి ప్రభుత్వానికి, ప్రభుత్వం ద్వారా తమకు మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదే విధంగా మహిళల కొరత ఎంత ఉంది అధ్యక్ష, మహిళలకు ఇప్పుడే బిల్లు పెట్టారు. ఈ వర్కుల్ని కూడా మహిళల కింద బిల్లు పెట్టేప్పుడు కూడా ఈ వర్కులు కూడా ఎస్సీ ఎస్టీ బీసీల మహిళలకు కూడా మళ్ళీ 50% ఇవ్వాలని జనరల్గా మహిళలకు పెట్టారు అధ్యక్ష బిల్లు. అదే కాకుండా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనటి మహిళలకు ఉంటే ఈ ఇచ్చిన 50% కూడా మళ్ళీ మహిళలకు కూడా 50% ఇవ్వాలని కల్పించారు అధ్యక్ష. అంటే మహిళలంత ఎంత అభిమానం అధ్యక్ష, మహిళలంత ఎంత గౌరవం అధ్యక్ష, మహిళలంత ఎంత ప్రేమ అధ్యక్ష, మహిళలంటే ఆదరణ అధ్యక్ష. మహిళల మీద ఆయన మా నాయకుడు చూపించినంత గౌరవం ఆదరణ మరి మాజీ ముఖ్యమంత్రి వైద్యులు కానీ ఆ పార్టీ కానీ చూపించి ఉంటే మరి ఆయనకి మన వాళ్ళు చెప్పినట్టుగా 23 బదులు కనీసం 25-30 సీట్లను వచ్చి ఉండేవా అధ్యక్ష. ఆ పరిస్థితిలో కేవలం ఎన్నికలప్పుడు పసుపు కొంకర్లన్నీ పెట్టేసి ఓటర్లు తీసుకోవాలనుకున్న పరిస్థితి ఎలా ఉందో మన అందరికీ తెలిసిన అధ్యక్ష. దాని మీద చట్టాన్ని తీసుకొస్తున్నారు అధ్యక్ష, ఆ చట్టాన్ని. అదేవిధంగా ఇంకా ఉండే అధ్యక్ష, మా గిరిజన పరిస్థితి కొంచెం చూస్తే అధ్యక్ష, గిరిజన ప్రాంతం మన అందరికీ తెలుసు. మేము అసలు ఆ పోడు భూమికి, బూడి భూమికి, పాడు భూమికి, ఆ కొండలకు, గుట్టలకి మేము పరిమితం అయిపోతాం అధ్యక్ష. అటువంటి వారు మీకు మేము ఉన్నా అండగా రండి, ఈ మీ గ్రామం మీరు పని చేయండి, బీటీడీఎల్తో పని చేయండి, మహిళా సంఘంతో పని చేయండి, అలాగే ఆర్థిక నిర్వహణ నడిపే 75 ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేస్తే నిధులు, సప్లై నిధులు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం నిధులు వస్తాయి, అనేక వర్క్లు వస్తాయి. ఇవి కాకుండా పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి అనేక డిపార్ట్మెంట్ నిధులు వస్తాయి. ఆ నిధులన్నీ కూడా పనులు వస్తాయి. ఆ పనులకు మీ గ్రామ అభివృద్ధి కోసం, మీ గ్రామాన్ని బాగున్నది కోసం పనులు చేసుకోవడానికి గిరిజన యువకులకు, గిరిజన మహిళలకు, గిరిజనులకి ఇంత అవకాశం ఇచ్చారంటే ఇది గొప్ప మనసు, గొప్పతనం కాదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరి మా నాయకుడు గారు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మా పరిపాలనకు మంచి దోహదం చేస్తాం అధ్యక్ష. ఈ దోహదంతో పాటు ఈ బిల్లన్నీ కూడా ఏవైతే మనం మీరు చెప్తున్నాం, ఈ బిల్లన్నీ కూడా ఈ కొత్త సమాజానికి, కొత్త వరవడికి శ్రీకారం చుట్టి మరి ఈరోజు ఈ మూడు బిల్లులు కూడా శ్రీకారం చుట్టున్నాం అధ్యక్ష. మా బిల్లుతో పాటు ముందు బిల్లులు కూడా ఇటువంటి బిల్లులకు ఇక్కడ ప్రవేశపెట్టిన మా నాయకుడికి, అదేవిధంగా హరిజనులకు, గిరిజనులకి, బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకి అండగా ఉండి మంచి బిల్లులు, సేవాత్మకమైన బిల్లులు ప్రవేశపెట్టి అట్టడుగు వర్గాలకి అండగా ఉన్న మహానేత బిడ్డ మా రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారికి మా నలుగురు, మా నాలుగు వర్గాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నారు అధ్యక్ష.